టెలిఫిలిమ్స్లో ఫస్ట్ బెస్ట్ టెలిఫిలిం పల్లవి, పల్లకి. మధు సజ్జా ప్రొడ్యూసర్, డొక్కా ఫణి గారు డైరెక్టర్ అండి. టీవీ ఫీచర్స్లో హెల్ప్ లైన్, తుమ్మల నరేంద్ర చౌదరి గారండి ప్రొడ్యూసరు, సాలాది ఈశ్వరరావు గారు డైరెక్టరు. సెకండ్ బెస్ట్ టీవీ ఫీచర్ యువ, సిహెచ్ రామోజీరావు గారు ప్రొడ్యూసరు, చంద్రశేఖర్ డైరెక్టర్ అండి. టీవీ మెగా సీరియల్స్ రియల్ డిటెక్టివ్స్, ఏ ప్రసాద్ రావు గారు ప్రొడ్యూసరు, రుక్మిణి కృష్ణ గారు డైరెక్టర్ అండి. తర్వాత టీవీ డైలీ సీరియల్స్లో మంచి ఒక సబ్జెక్ట్తో వచ్చిన ఈ ప్రశ్నకు బదులేది అనే డీడీ సీరియల్, డాక్టర్ వల్లభనేని వెంకటేశ్వరరావు గారు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండి. దానికి ఫస్ట్ టీవీ డైలీ సీరియల్ వచ్చిందండి. సెవెన్ తగ్గించుకుంటారా? ఓకే ఓకే, నో ప్రాబ్లం. సెకండ్ బెస్ట్ టీవీ సీరియల్ డైలీ సీరియల్ అండి, సావిత్రి, డివై చౌదరి గారు ప్రొడ్యూసర్ అండి, డైరెక్టర్ పివి కృష్ణ గారు. మాకు చిల్డ్రన్ ఫిలిమ్స్ ఏం రాలేదండి. టీవీ డాక్యుమెంటరీ ఫిలిం, టీవీ డాక్యుమెంటరీ ఫిలిం ఎస్విబిసి ప్రొడ్యూసర్ తిరుమల దైవం, తిరుమల దైవం బివి రమణ డైరెక్టర్ గారండి, బివి రమణ డైరెక్టర్. సెకండ్ బెస్ట్ టీవీ డాక్యుమెంటరీ ఫిలిం, రెండింటికి మేము ఇచ్చామండి. అది ఒకటి మా కొద్ది సారాయి, మా కొద్ది సారాయి, సెకండ్ మా తల్లి బతుకమ్మ, ఈ రెండింటికి ఇచ్చాము. రెండింటికి తుమ్మల నరేంద్ర చౌదరి గారు ప్రొడ్యూసర్, నందగిరి కిష్టయ్య గారు మా కొద్ది సారాయికి డైరెక్టరు, నందగిరి కిష్టయ్య గారండి. జి రమేష్ గారు మా తల్లి బతుకమ్మకి డైరెక్టర్. తర్వాత టీవీ సోషలీ రెలవెంట్ ఫిలిమ్స్ చెప్పనండి. టీవీ సోషలీ రెలవెంట్ ఫిలిమ్స్ సలీం కథలు, ఎస్బి శంకర్ కుమార్ ప్రొడ్యూసర్, శంకు గారు డైరెక్టర్ అండి. తర్వాత సెకండ్ బెస్ట్ టీవీ సోషలీ రెలవెంట్ ఫిలిం భక్తి సమాచారం, జీ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ప్రొడ్యూసర్స్, ముదికొండ రాజా చంద్రిక డైరెక్టర్ అండి. తర్వాత ఫస్ట్ బెస్ట్ టీవీ ఎడ్యుకేషనల్ ఫిలిం అక్షరధామం హత్నూరు మండలం, తుమ్మల నరేంద్ర చౌదరి ప్రొడ్యూసర్, నందగిరి కిష్టయ్య గారు డైరెక్టర్ అండి. తర్వాత సెకండ్ బెస్ట్ టీవీ ఎడ్యుకేషనల్ ఫిలిం చీమల ప్రపంచం, చీమల ప్రపంచం ఎం రాధారెడ్డి ప్రొడ్యూసర్ ఎస్ఐటి, ఏ కిషోర్ కుమార్ డైరెక్టర్. తర్వాత ఇండివిజువల్ అవార్డ్స్ అండి, బెస్ట్ డైరెక్టర్ గోకులంలో సీత కాపుగంటి రాజేంద్ర, కాపుగంటి రాజేంద్ర. అచ్యుత్ అవార్డ్ ఫర్ బెస్ట్ లీడింగ్ యాక్టర్, బెస్ట్ యాక్టర్స్ ఇద్దరికి పంచవలసి వచ్చిందండి, బికాస్ ఇద్దరు వర్ డిజర్వింగ్, రవి కిరణ్ అండ్ కౌశిక్, రవి కిరణ్ గారు, కౌశిక్ గారండి. తర్వాత బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ బి రూప, గీతాంజలి అనే సీరియల్లో అండి, బి రూప, నేను కాదండి, బి రూప. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ కె యశ్వంత్, ఆడదే ఆధారం సీరియల్లో. బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ జ్యోతి పూర్ణిమ, ఈ ప్రశ్నకు బదులేది. బెస్ట్ కమీడియన్ యాక్టర్ ప్రభాకర్, సావిత్రి సీరియల్. బెస్ట్ కమీడియన్ యాక్ట్రెస్ నళిని, నళిని అమ్మనా కోడల. బెస్ట్ విలన్ భార్గవి గారు, ఇద్దరు అమ్మాయిలు అనే సీరియల్లో అండి. బెస్ట్ చైల్డ్ యాక్టర్ విజయ్, ఆడదే ఆధారం, విజయ్ ఆడదే ఆధారం. బెస్ట్ చైల్డ్ యాక్ట్రెస్ కారుణ్య, రాములమ్మ సీరియల్లో. బెస్ట్ ఫస్ట్ ఫిల్మ్ ఆఫ్ ఎ డైరెక్టర్ అండి, పుట్టింటి పట్టు చీర అనే సీరియల్కి గాను శ్రీ రామోజీ వెంకట్. బెస్ట్ ఫస్ట్ ఫిలిం శ్రీ రామోజీ వెంకట్. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్, అగైన్ వీ హ్యాడ్ టు గివ్ ఫర్ టూ పీపుల్, మెహర్ అఫ్రోజ్ అనే అమ్మాయికి అగ్నిపూలు, తర్వాత సీజ్ జెరాల్, నా పేరు మీనాక్షి, ఇద్దరికి స్క్రీన్ ప్లే రైటర్స్గా వచ్చిందండి. బెస్ట్ స్టోరీ రైటర్ మంజులా నాయుడు అండ్ బిందు నాయుడు ఫర్ శ్రావణ సమీరాలు. నెక్స్ట్ బెస్ట్ డైలాగ్ రైటర్, అగైన్ ఫర్ టూ పీపుల్, ఉషారాణి అండ్ నక్కా రామకృష్ణ, ఉషారాణి గారికి, నక్కా రామకృష్ణ గారికి వచ్చింది. బెస్ట్ లిరిక్ రైటర్ సాగర్ నారాయణ గారు, ముద్ద మందారం అనే సీరియల్కి టైటిల్ సాంగ్ అండి. బెస్ట్ సినిమాటోగ్రాఫర్ సయ్యపరాజు వెంకటరాజు, నా పేరు మీనాక్షి, నా పేరు మీనాక్షికి గాను సయ్యపరాజు వెంకటరాజు గారికి
బెస్ట్ సినిమాటోగ్రాఫర్ వచ్చింది. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జోషి భట్ల సీతమాలక్ష్మి. ఇకపోతే బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ కారుణ్య ఫర్ అష్టా చెమ్మ. బెస్ట్ ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ ప్రణవి ఫర్ గీతాంజలి. తర్వాత బెస్ట్ ఎడిటర్ జాకిర్ రక్షాని సావిత్రి, సావిత్రికి. బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ కె రాకేష్ ఫర్ రాములమ్మ. బెస్ట్ మేల్ యాంకర్ సివిబి సుబ్రహ్మణ్యం గారికి ఆరాధన అనే టైటిల్ టీవీ ఫిలిం గాను. బెస్ట్ ఫిలిం ఫీమేల్ యాంకర్ వనజ ఫర్ హెల్ప్ లైన్. బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కొండలరావు గారికి తిరుమల దైవం అనే సినిమాకి గాను. బెస్ట్ ఫీమేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ చంద్రిక గారు అమ్మనా కోడల అనే సీరియల్కి గాను. బెస్ట్ ఆడియోగ్రాఫర్ ఎం రాకేష్ శశిరేఖ పరిణయం. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ శ్రీను వరుధిని పరిణయం. బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కె రమణబాబు గీతాంజలి. బెస్ట్ గ్రాఫిక్స్ పుణ్య గోదావరి. ఇప్పుడు స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అన్నీ. ఫస్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చి సీతామహాలక్ష్మికి గాను కె నాగబాబు గారికి అండి. సీతామహాలక్ష్మికి గాను కె నాగబాబు గారికి. తర్వాత అగ్నిపూలు సీరియల్కి గాను శ్రీలక్ష్మీ కనకాల గారికి అగ్నిపూలుకి గాను. తర్వాత రామా సీత అనే సీరియల్లో అతని యాక్టింగ్ గురించి వాసుదేవ్ గారికి. ఇదంతా స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ అండి. ఈ ప్రశ్నకు బదిలేది సీరియల్లో గుత్తికొండ భార్గవ గారికి స్పెషల్ జ్యూరీ అవార్డు. తర్వాత అగ్నిపూలు శ్రావణ సమీరాలు రెండు సీరియల్స్ గాను రవి చేపూరి సత్య అనే వాళ్ళిద్దరికి బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ అండి, బెస్ట్ జ్యూరీ. తర్వాత టీవీ ఫిల్మ్లో డాక్యుమెంటరీలో అతిథి దేవోభవ బెస్ట్ జ్యూరీ అవార్డు అండి. అది డొక్కా సీతమ్మ గారి గురించి. పృథ్వీరాజు చాగంటి గారు ప్రొడ్యూసరు, గాయత్రి చాగంటి గారు డైరెక్టర్స్. నౌ వీ కమ్ టు న్యూస్ రీడర్ అవార్డ్స్. మేల్ న్యూస్ రీడర్ అవార్డ్స్ ఇస్ ఫర్ దూరదర్శన్ ఈఎస్ఆర్ మూర్తి గారు. అండ్ ఫైనలీ బెస్ట్ ఫీమేల్ టీవీ న్యూస్ రీడర్ టీవీ9 దీప్తి వాజ్పేయి. థ్యాంక్ యూ.